ఎంపీలుగా మేము తప్పనిసరిగా ఎక్కడ ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా మేము ఆదుకుంటాం. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి సమిష్టి కృషితో సర్వశక్తులు నటించి ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తాం. మిత్రులారా, బీజేపీ నాయకుల కొన్ని ప్రకటనలు ఈ మధ్య మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఓడించేది, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేది కాంగ్రెస్ పార్టీ. ఏదో ఫ్లూక్లో ఏదో లక్కీ లాటరీగా కొన్ని స్థానాలు రావడం తెలంగాణలో బీజేపీ బలపడ్డదనేది ఇది అబద్ధం. ముందు ముందు కూడా బలపడుతుందని కూడా మేము అనుకోము. ఏనాటికైనా టీఆర్ఎస్ పార్టీని ఓడించేది, టీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీనే ఉంటుందని చెప్పి మనం చూస్తాం. కొన్ని స్థానాల్లో పబ్లిక్ పర్సెప్షన్లో కాంగ్రెస్ కంటే బీజేపీ అభ్యర్థులు బలమైన వారని పబ్లిక్ పర్సెప్షన్లో ఉండి తప్పకుండా ముగ్గురమే ఉన్నా మా ఇద్దరు సోదరులు తక్కువ మెజార్టీతో ఓడిపోయిన మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికీ ఎంతో తేడా కనిపించింది. గతంలో 14 మంది పార్లమెంట్ సభ్యులున్న టీఆర్ఎస్ పార్టీ విభజన చట్టంలో ఏ ఒక్క హామీని కూడా పోరాటం చేయలేదు, సాధించలేదు. కానీ మేమందరం కూడా తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తున్నాం. ముగ్గురం పార్లమెంటు సభ్యులం నిరంతరం పార్లమెంట్లో బయట లోపల ప్రభుత్వం మీద ఒత్తిడిస్తూ విభజన చట్టంలో ఉన్న ముఖ్యమైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, బయ్యారం స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఎయిమ్స్ కానివ్వండి, ఇంకా కూడా రాష్ట్రానికి సంబంధించిన నిధులు రాబట్టడంలో పోరాడతామని ప్రజలందరికీ కూడా హామీ ఇచ్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హామీ ఇస్తున్నాం. తప్పకుండా రాబోయే కాలం తప్పకుండా కాంగ్రెస్ పార్టీదే మనది. ఏ పార్టీకి ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టుకొని ఏ మూలకు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మా ఉన్న శాసనసభ్యులు మా సీనియర్ నాయకులతో సలహా వారితో పాటు మేము కూడా అండగా ఉండి పార్టీకి అండగా ఉంటామని మొన్న జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మంచి స్థానాలు రాబోతున్నాయి. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం అది ఒక మినీ భారతదేశం. తెలంగాణలో ఉండే 33 జిల్లాల ప్రజలు, భారతదేశంలో ఉండే అన్ని భాషల వాళ్ళు, బీహారీలు, బెంగాలీలు, గుజరాతీలు, మరాఠీలు, కన్నడిగలు, తమిళులు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే భారతదేశంలో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయో అన్ని ప్రాంతాల ప్రజలు నివసించే నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం, 33 లక్షల ఓటర్లు. తెలంగాణలో 12% ఓటర్లు. మొత్తం తెలంగాణలో ఉన్న ఓటర్లు 2,80,00,000 చిల్లరు ఉంటే 33 లక్షల ఓటర్లు ఒక్క మల్కాజ్గిరి నియోజకవర్గంలోనే ఉన్నారు. అంటే తెలంగాణ సమాజంలో 12% ప్రజలు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలోనే నివసిస్తున్నారు. వాళ్ళందరూ కలిసి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గంలో కేసీఆర్ హరీష్ కుట్రలు, కుతంత్రాలు, అధికార దుర్వినియోగం, అడ్డగోలు వ్యవహారాలతోనే అక్కడ ఓడించిన మనం సంబరపడుతున్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ప్రజాస్వామ్యం ఇందులో వ్యక్తులు, పార్టీలు ప్రమేయానికంటే కూడా ప్రజల ప్రమేయమే అత్యధికము. తెలంగాణ సమాజంలో కేసీఆర్ పరిపాలనలో ప్రజాస్వామ్యాన్ని తుదముట్టించడానికి ఆ కుటుంబం చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టడానికి మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రజలందరూ అప్రమత్తమై మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో 7 నియోజకవర్గాలలో టీఆర్ఎస్కు 318,000 మెజారిటీ ఉండే అక్కడి నుండి
పదకొండు వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించు అని అంటే ప్రజలలో చైతన్యం ఉన్నది.